సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో స్థానికుల సమాచారం మేరకు మట్కా ఆట నిర్వహిస్తున్న మహమ్మద్ ఉస్మాన్ మరియు అతని ఏజెంట్ పటాన్చెరుకు చెందిన మహమ్మద్ గోలీ మట్కా ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1,66,000 రూపాయలు 9 సెల్ ఫోన్లు సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు సీఐ వేణుగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోజువారీ కూలీలు 1కి 10 వంతు వస్తాయని ఆశతో మోసపోతున్నారని ఇలాంటి జూదం ఎక్కడ జరిగినా తమకు సమాచారం ఇస్తే సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో మట్క ఆడుతున్నారని చెప్పేసి నెంబర్ సమాచారం రాదు నెంబర్ పోతే అతనితో పాటు ఇంకా మట్క ఆడటానికి వచ్చిన ఇంకొక 9 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మట్క ముంబై బేస్డ్ మట్క మహమ్మద్ ఉస్మాన్ అనే అతను రాసుకోవటం లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి క్యాష్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన నెంబరింగ్ రాసుకొని మళ్ళీ ఒక ఏజెంట్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. గోలీ అని చెప్పేసి మహమ్మద్ గోలీ అని చెప్పేసి ఒక అతని పేరు చెప్పాడు. అతను అతను పటాన్చెరుకు సంబంధించిన అతను చెప్తున్నాడు. ఆయన ఏజెంట్ ఆయన ద్వారా ఆన్లైన్ ఆపరేషన్ అయ్యి అక్కడికి ఎవరైతే గెలుస్తారో ఎవరైతే బ్యాటరీ అది తగులుతారో ఇంకా అక్కడ రాసే చిట్టీలు ఏవైతే ఉన్నాయో నెంబరింగ్ రాసుకొని వాళ్ళ పేరు వాళ్ళు రాసుకొని నెంబరింగ్ ఏ నెంబర్లో మేము పెట్టారండి ఇవన్నీ నోట్ చేసుకుంటారు. వీటిని కూడా మనం ఎవిడెన్స్లో వాళ్ళని పంచనామ ద్వారా వాళ్ళని పరచుకోవడం జరుగుతుంది. ఎన్నాళ్ళుగా సార్ అది అదే ఇప్పుడు అతని కన్ఫ్యూషన్ ప్రకారంగా ఒక నెల అది అంటున్నాడు కానీ ఇది ఇంత ముందు నుంచి జరుగుతున్నట్టు భావించాలి.